ఇంట్లో నిత్య దీపారాధన చేసేటటువంటి వారు నిత్యం తలస్నానం చేయాలా? నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా నిత్య దీపారాధన చేసేటటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలోనే. ప్రతిరోజు వారు అవసరమైతే వారు ఆహార పదార్థాలను త్యజిస్తారు, కానీ దీపం పెట్టకుండా మాత్రం ఉండరు. ఆ దీపానికి వారికి అంత భక్తి తత్సంబంధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకోసం మీరు దీపారాధన చేసేటటువంటి వారు ఎవరైనా ఉంటే, మీరు రెగ్యులర్గా ఏ విధంగా అయితే తలస్నానం చేస్తున్నారో, వారానికి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఆ విధంగానే చేయండి. దానిని ఏమీ మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ 2 పరిస్థితుల్లో మాత్రమే మనము ఈ యొక్క తలస్నానం చేయాలి. ముఖ్యంగా మనకు తలలో ఏదైనా చుండ్రు పట్టినప్పుడు, లోపల తలంతా కూడా ఫ్రీగా లేనప్పుడు ఒకటి. రెండవది భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంగమం, అలాగే ఈ యొక్క మాంసాహారాన్ని తీసుకున్నప్పుడు. ఈ 2 పరిస్థితుల్లో కూడా తప్పకుండా ఉదయాన్నే లేచిన వెంటనే తలారా స్నానమాచరించి ఆ తరువాత ఇతర కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది. ప్లస్ మీరు రోజు తలస్నానం చేసినా సరే మాకే ఇబ్బంది లేదు, మేము తలస్నానం చేయగలము, తలస్నానం చేస్తేనే మేము దీపం పెట్టడంలో మాకు ఆనందం ఉంటుంది అనేటటువంటి వారు ఎవరైనా ఉంటే అలా కూడా చేయొచ్చు. దానికి కూడా ఎటువంటి నిబద్ధత నియమము ఏమీ లేవు. ఇప్పుడు చాలామంది రోజు తలస్నానం చేస్తే వారికి కొన్ని ఇబ్బందులు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఆధునిక కాలంలో. ఎందుకంటే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాల యొక్క పరిస్థితి, అలాగే మనం తీసుకుంటున్నటువంటి యొక్క గాలి, అంటే వాతావరణం అంతా కూడా 50% వరకు కాలుష్యం అవుతూనే ఉంది. మనమే దీన్ని కాలుష్యం చేస్తున్నాం మన యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం. ఈ పరిస్థితుల రీత్యా మనం కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండేటటువంటి అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది. నిజానికి ఈ వాతావరణం కాలుష్యం ఎప్పుడైతే తగ్గుతుందో, మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడైతే కల్తీ లేకుండా మనము స్వీకరించగలుగుతామో, అప్పుడే మనము సంపూర్ణ ఆరోగ్యవంతులం అవుతాము. దీనికోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తే తప్పకుండా అది సాధ్యమవుతుంది. అసాధ్యం అనేది ప్రపంచంలో లేదు. అలాగే దీపారాధనకు సంబంధించి నేను వివరణ ఇచ్చాను. మీరు రోజు దీపారాధన చేస్తే నాకు కింద కామెంట్లో తెలియచేయండి, స్వామి మేము రోజు దీపం పెడతాము అనేటటువంటి తల్లులు చెల్లెమ్మలు సోదరులు అందరూ కూడా కింద కామెంట్లో తెలియచేయండి. దీపారాధనకు సంబంధించి ఎటువంటి సంశయం పెట్టుకోవద్దు, ప్రశాంతంగా భక్తిగా చేయండి. ఆ దీపారాధన వల్ల పితృదేవతల యొక్క ఆశీస్సులు, మీ ఇష్టదేవత యొక్క ఆశీస్సులు, మీ కుటుంబం ఎప్పుడూ కూడా ప్రశాంతంగానే ఉంటుంది. దీపం వెలిగించి ఆ యొక్క దీపారాధన దగ్గరే 1 గంట 2 గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు. దీపం వెలిగించి ఒక 5 నిమిషాలు మీకు ఇష్టమైనటువంటి దేవత నమస్కారం చేసుకుని, ఆ తదుపరి మీ జీవిత భాగస్వామికి, మీ పిల్లలకు, మీ జీవితంలో మీరు చేసుకోవాల్సినటువంటి నిత్య వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా యథావిధిగా నిర్వహించుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో వంట పని చేస్తూ కూడా ఇంటి ఇల్లాలు మంత్రజపం చేసుకోవచ్చు. దీనికి కేవలం భక్తి విశ్వాసం మాత్రమే ముఖ్యము.